సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. జన హృదయ నేత, సంకీర్ణ సారథి, సంస్కరణాభిలాషి అటల్ బిహారీ వాజ్పేయి 93 సంవత్సరాల వయసు దీర్ఘమైన జీవితాన్ని జీవించి నిన్న ఆయన కన్నుమూయడం జరిగింది. అండ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే అటు ఎనర్జీ అనుకోవచ్చు, కమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ నెట్వర్క్, ఇలా వివిధ రంగాల్లో ఆయన తన మార్కును చూపించారు. అలా ఎలాంటి సందేహం లేదు అందులో. ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. లెట్స్ బ్యాక్ టు అవర్ బిజినెస్. మార్కెట్స్లో ప్రస్తుతం ఒక వీక్ ట్రెండ్ మనం చూస్తున్నాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ బట్టి చూస్తే ఒక ఫ్లాట్ టు మేబీ ఒక నెగిటివ్ ట్రెండ్ ఇవాళ ఓపెన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మార్కెట్స్ రూపీ మేజర్గా ఒక విలన్ రోల్ పోషిస్తోంది. ఎందుకంటే రూపీ క్రమక్రమంగా వీక్ అవుతూ వస్తుంది. నిన్న కూడా మనం చూసాం 70 రూపాయల మార్కును క్రాస్ చేసి 70.40 రూపాయల దాకా నిన్న మనం వెళ్ళడం చూసాం ఇంట్రాడే హై పాయింట్ ఆఫ్ టైంలో. బట్ చివరికి మళ్ళీ కొద్దిగా అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్స్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటిది చేపట్టిన తరుణంలో 70.15 రూపాయల దగ్గర రూపాయి డాలర్ నిన్న క్లోజ్ కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో మేబీ ఇక్కడ నుంచి మనం పదే చెప్పుకుంటున్నమాట 71-72 దాకా రూపాయి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి పాయింట్ ఆఫ్ టైంలో అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏమీ చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి సో ఓపెన్ టు మార్కెట్ వదిలేసినట్టే కనిపిస్తుంది రూపాయిని. ఇక మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే నిఫ్టీకి 11,450 పాయింట్ల దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదురవుతున్నట్టు కనిపిస్తుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ అదే పాయింట్ దగ్గరకు వచ్చి నిన్న వెనుదిరిగి రావడం మనం చూస్తున్నాము. బట్ బ్యాంక్ నిఫ్టీలో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్స్ కనిపిస్తున్నాయి. నిన్న కోటాక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీని 200 పాయింట్ల దాకా డ్రాగ్ చేయడం మనం చూస్తున్నాము. ఇవాళ కూడా స్టిల్ మనకు బ్యాంక్ నిఫ్టీలో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో స్టిల్ ఇప్పటికీ బై అండ్ డిప్స్ అన్న మాటే మోస్ట్లీ స్ట్రీట్లో వినిపిస్తుంది కాబట్టి సో దాని గురించి అన్లీస్ట్ అలాంటి వ్యూతో అలా అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. నిన్న మనం చూస్తున్నాం ఒక 11,450 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. బట్ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రెస్టింగ్ మూవ్స్ కనిపిస్తున్నాయి. జస్ట్ 2 స్టాక్స్ లైక్ కోటాక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి బ్యాంక్ నిఫ్టీని బాగా ట్రాక్ చేస్తున్నాయి. వాట్స్ యువర్ వ్యూ? ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి ట్రేడ్స్ ఉన్నాయి? స్టిల్ బై అండ్ డిప్స్ ఏ లెవెల్ వరకు మనం అటెంప్ట్ చేసుకోవచ్చు? యా, డెఫినెట్లీ మనకి 20-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉన్నంత కాలం బై అండ్ డిప్స్ గానే చెప్పుకోవచ్చండి మార్కెట్లో. సో ఈ స్టేజ్ లో 11,272 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది, విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ ఐ థింక్ 120 పాయింట్స్ కింద వచ్చినా కూడా దేర్ ఇస్ నో వరీస్ నా ఉద్దేశంలో మార్కెట్స్ లో. ఎందుకంటే అక్కడికి వస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. అండ్ ఇప్పుడే మీరు అన్నట్టు ప్రాబ్లీ స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉందో అవి కొద్ది బ్యాక్ సైడ్ తీసుకోవడం చూస్తున్నాం. మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కోసం ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ కోటక్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మనకి టాప్ నుంచి చూస్తే 15% దాకా కరెక్ట్ అవటం చూసాం. సో మనకి స్వింగ్ హై 1,415 వరకు వెళ్ళటం చూసాం అండ్ 1,245 దాకా పడింది ఇప్పుడు. సో 1,183 దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఉంది కోటక్ లో, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి ఇంకా ఫర్దర్ గా 30-40 పాయింట్స్ పడితే కనుక కోటక్ వుడ్ బికమ్ అట్రాక్టివ్ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్ అని చెప్పొచ్చు. మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఇన్ కేస్ నిఫ్టీ 11,600-650 వెళ్ళాలి అంటే మేబీ కోటక్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. అలానే మీరు ఇప్పుడే చెప్పినట్టు హెచ్డిఎఫ్సి ట్విన్స్ కూడా కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 2,200 నుంచి ఆల్మోస్ట్ 2,075 దాకా రావడం చూసాం. అంటే ఈ స్టాక్ కూడా క్లోజ్ టు 7-8% పడింది. అండ్ నిన్న హెచ్డిఎఫ్సి మనం చూస్తే కనుక మంచి సెల్ ఆఫ్ రావడం చూసాం. ఆల్మోస్ట్ ఇది కూడా టాప్ నుంచి 2,049 నుంచి క్లోజ్ టు 1,899 దాకా పడతాం చూసాం. అండ్ 1,835 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది దీనికి కూడా. అంటే అబౌట్ నెక్స్ట్ 30-40 or 50 రూపీస్ కరెక్షన్ వస్తే ఇది కూడా డెఫినెట్లీ ఐ థింక్ మంచి ఆపర్చునిటీ ఇస్తుంది మీడియం టు లాంగ్ టర్మ్ కోసం. సో స్ట్రాంగ్ చార్ట్స్ పడ్డప్పుడు ఐ థింక్ ఆపర్చునిటీని డెఫినెట్లీ యూజ్ చేయమని చెప్తాను. అండ్ గత కొద్ది రోజులుగా మనం నిఫ్టీ మూవ్మెంట్ చూస్తే కనుక ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో నా ఉద్దేశంలో స్వింగ్ లో ఏదైతే ఉందో August 2nd రోజు ఫామ్ అయిన లో 11,234 నుంచి 11,600 మధ్యలో నిఫ్టీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్ గా 11,283 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది బయింగ్ ఆపర్చునిటీగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని చూస్తే కనుక ప్రాబ్లీ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. లాస్ట్ థర్స్డే తర్వాత ఒక గ్యాప్ డౌన్ తర్వాత గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఆ గ్యాప్ లో ఏదైతే ఉందో 28,087 ఇన్ కేస్ దాని అబౌవ్ అట్లీస్ట్ 2 days క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మేబీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్సే కనిపిస్తుంది. బట్ అగైన్ 27,631 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అంటే నిన్నటి క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పడతాయి కనుక డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ స్వింగ్లో చూస్తే కనుక 27,327 మేబీ 27,600 నుంచి 300 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో బ్యాంక్ నిఫ్టీ కూడా బయింగ్కే యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రూపీ మేజర్గా మోస్ట్ డిస్కస్డ్ సబ్జెక్ట్ ఇది. 70 rupees 40 paise no one has expected. మనం చూస్తూనే 69 rupees లెవెల్స్ నుంచి 1-1.5 రూపీ దాకా మార్కెట్స్లో ఎస్పెషల్లీ మనకి కరెన్సీ మార్కెట్లో డిప్ రావడం చూస్తున్నాము. స్ట్రీట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ నెంబర్స్ చూస్తే చాలా వరీయింగ్గా కనిపిస్తున్నాయి. 71, 72, 73 లెవెల్స్ దాకా నిఫ్టీ వెళ్ళొచ్చని చెప్పి, బట్ 71, 71.20 దగ్గర చాలా స్ట్రాంగ్ మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నట్టున్నాయి. సో ఇన్ టర్మ్స్ మీరు ఎలాంటి రిపర్కషన్స్ ఎస్పెషల్లీ కొన్ని సెక్టార్స్ మీద చూస్తున్నారు? సో ఎస్పెషల్లీ రూపీ విషయానికి వస్తేనండి, ఇట్స్ లైక్ మన రూపీ వీక్ అవడం కాదండి, ఇట్స్ లైక్ డాలర్ ఇస్ స్ట్రెంథనింగ్ అగేన్స్ ఆల్ ద కరెన్సీస్. మీరు చూసుకోండి మిగతా మెక్సికన్ కరెన్సీ కానివ్వండి, ఇండోనేషియన్ కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి, దే హ్యావ్ డిప్రిషియేటెడ్ అరౌండ్ 20% అండి ఆల్మోస్ట్. సో మన ఇండియన్ కరెన్సీ ఆల్మోస్ట్ కొద్దిగా రిలేటివ్లీ బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. సో వీ కెన్ సే దట్ మనకి ఎకానమీ వైజ్ గా నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఐ మీన్ నథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇట్. కాకపోతే ఏంటంటే ఇట్స్ లైక్ డాలర్ స్ట్రెంథనింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. మనకి డాలర్ మెయిన్ కరెన్సీ కాబట్టి గ్లోబల్ ట్రేడ్ కి, సో అందుకని మనం ఆ వీక్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఐ వుడ్ సే రూపీని వీ షుడెంట్ బి ప్రొటెక్టింగ్ ఇట్, అండ్ యూనో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద జర్క్ ఎట్ వన్ గో, ఐ థింక్ వీ హ్యావ్ టు లెట్ ద రూపీ టు డిస్కవర్ ఇట్స్ ప్రైస్ అండి. అలా చేస్తే ఐ థింక్ విల్ బి ప్రొటెక్టెడ్ దాన్ యూనో సేవింగ్ ఆన్ ఎవ్రీ టైమ్. సో ఆ విషయంలో పోల్చుకుంటే ఐ థింక్ వీ షుడ్ లెట్ ద రూపీ డిస్కవర్ ఇట్స్ ప్రైస్. అండ్ కమింగ్ టు మన ఫైనాన్షియల్స్ వచ్చేస్తే కూడా మ్యాక్రో పరంగా వస్తే కూడా విచ్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్, యూనో ఎక్స్టర్నల్ గా ఎంత జరిగినా కూడా ఐ డోంట్ వరీ, బికాస్ అవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్ అండి. ఇన్ ద గ్లోబల్ వరల్డ్ యూనో దెర్ ఇస్ నథింగ్ యూ కాంట్ ప్రొటెక్ట్ యువర్ ఓన్ ఎకానమీ అండి, ప్రొటెక్టివ్ గా వెళ్ళలేము మనం. సో ఆ విషయంలో నేను ఐ వుడ్ సే ఇండియన్ ఎకానమీ ఐ థింక్ వీఆర్ ఇన్ ఎ బెటర్ ప్లేస్ రిలేటివ్ టు అదర్ ఫ్రెజైల్ ఎకానమీస్ ఇన్ 2013 కానివ్వండి, ఆర్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఫిస్కల్ డెఫిసిట్ దగ్గర బికాస్ ఆఫ్ దట్ టు బికాస్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ అండి ఇప్పుడు కూడా మనకి కొద్దిగా అన్కంఫర్టబుల్ లెవెల్స్ లో ఉన్నాయండి. ఇట్స్ అరౌండ్ 70 బట్ దెన్ స్టిల్ అన్కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా మనకి ఫిస్కల్ డెఫిసిట్ దగ్గర కొద్దిగా ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఐఐపీ నెంబర్స్ చూసుకోండి, మీరు సిపిఐ నెంబర్స్ చూసుకోండి, రీసెంట్ వచ్చిన సిపిఐ నెంబర్స్ కానివ్వండి, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ చూసుకోండి, 8% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఫర్ FY19. సో ఇంటర్నల్ గా వీ హ్యావ్ ఆల్ ద స్ట్రెంత్ హ్యాపెనింగ్ అండి. అండ్ కార్పొరేట్స్ కూడా మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆన్ అండ్ ఓవరాల్ గా చూసుకున్నా కూడా దే హావ్ గివెన్ అరౌండ్ 22.3% ప్రాఫిట్ గ్రోత్ అండి, విచ్ ఈస్ అగైన్ సిగ్నిఫికెంట్. ఇవన్నీ చూసుకుంటే సో ఇంటర్నల్లీ వీఆర్ స్ట్రాంగ్, కాకపోతే ఎక్స్టర్నల్ గా ప్రెజర్ మాత్రం కంటిన్యూ అవుతుంది. బట్ దెన్ ఐ వుడ్ సే వీఆర్ ఆన్ అ గుడ్ పాత్. అండ్ రూపీ విషయానికి వస్తే ఐ థింక్ ద ఫినామినా విల్ కొద్దిగా మన రూపీ ఇంకా వీక్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్ గా కనబడుతుంది. సో కాకపోతే ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఎస్పెషల్లీ సెక్టర్స్ లైక్ ఫార్మా, మనకి ఇంతవరకు ర్యాలీ యూనో పీపుల్ ఎక్స్పెక్టెడ్ బట్ దెన్ కొద్దిగా డిలే అయిందండి ర్యాలీ ఫార్మాలో. ఐ థింక్ ఇట్స్ సెక్టర్ టు ఫోకస్ అండి. దాంతో పాటు మిడ్ క్యాప్ కంపెనీస్ ఏదైతే ఎక్స్పోజర్ టు యుఎస్ ఆర్ న్యూకే మార్కెట్స్ ఉంటాయో అలాంటి సెక్టర్స్ చూస్ చేసుకుంటే కూడా, అదేవిధంగా ఆటో సెక్టర్ లో కూడా ఎక్స్పోర్ట్స్ టువర్డ్స్ యుఎస్ మార్కెట్స్ లైక్ క్లాస్ A ట్రక్స్ కి ఇలాంటి కంపెనీస్ సెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఐ థింక్ విల్ బి అన్ అ బెటర్ ఫేట్, ఐ మీన్ బెటర్ పొజిషన్ లో ఉంటామనేది నా ఒపీనియన్ అండి. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకున్నందుకు ఒక మేజర్ డెవలప్మెంట్ ని మనం చూద్దాం. బిగ్ సి మోస్ట్లీ తెలుగు ప్రజలందరికీ చిరపరిచితమైన సంస్థ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్గనైజ్డ్ మొబైల్ సెల్లింగ్ పాయింట్ గా కంపెనీ మొదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. సమంతను వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ అండ్ బైట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ ప్లే దోస్ విజువల్స్. I've been a brand ambassador before for Big C, and I was starting my career then. And I think to be a brand ambassador again is an achievement by itself for me, because to see how much you have grown, 225 stores plus, it is truly it means that I have also grown. So I'm very, very proud to be part of this family again. I know I will see 500 plus soon. And congratulations, I can see there's so much love, there's so much unity. It feels like one very, very, very big family. ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు సమంత చేత కొత్త లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. సో అదేవిధంగా తీసుకుంటే ఈరోజు మా 225 మేనేజర్స్ సమక్షంలో కొత్త లోగోని ఇలా తీసుకొచ్చాం. ఈ లోగో తీసుకుంటే ఏంటంటే దీనిలో ఒక ఎంబ్లమ్ ఒకటి తీసుకొచ్చాం. సో దిస్ వీఆర్ సేయింగ్ అవర్ థ్యాంక్స్ టు కస్టమర్, సేయింగ్ దట్ కస్టమర్ యు ఆర్ ఆసమ్. సో ఈ రోజు నెక్స్ట్ మంత్ మేము తమిళనాడులో కూడా ఎంటర్ కాబోతున్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ మూమెంట్ ఫర్ అస్. ఫస్ట్ ఇయర్లో 100 స్టోర్స్ తీసుకెళ్తున్నాం. సో ఎక్కడైతే ఇక తెలుగు స్టేట్స్లో సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో దీన్ని మరింతగా కూడా మిగతా అన్ని స్టేట్లలో కూడా రాయించేసి దీన్ని వీ హావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ప్రౌడ్ తెలుగు బ్రాండ్. సో వీఆర్ గివింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ దిస్ థింగ్ అనమాట. సో ఇంతకు ముందు అయితే ఓన్లీ కస్టమర్ సిట్టింగ్ ప్లేస్ ఉండే కాకుండా ఈరోజు సిట్టింగ్ ప్లేస్ తో పాటు ఒక ఎక్స్పీరియన్స్ జోన్, ఒక సోఫా జోన్ వేసి ఒక బ్రాండ్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఎందుకు ఈ బ్రాండ్ లో ఈ ఫ్యూచర్ ఉన్న మోడల్ బెటర్ ఎందుకు అనే విధంగా ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా ఇన్నోవేషన్ చేసుకుని వెళ్తాం. సో టుడే విజువల్స్ మనం చూస్తున్నాం. బిగ్ సి ఒక లోగోని కూడా మార్చింది, ఒక ఫ్రెష్ లుక్ అండ్ ఒక న్యూ లుక్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పటికే 225 స్టోర్స్లో తెలుగు రాష్ట్రాల్లో కంపెనీ ఉంది. ఇంకా మరొక 75 స్టోర్లను ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని చూస్తున్నారు. ఇంతకాలం ఏపీ తెలంగాణకే పరిమితమైన తమ వ్యాపార నెట్వర్క్ ని ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా విస్తరించాలని చెప్పి కంపెనీ యోచిస్తుంది. దీనితో 1500 కోట్ల రూపాయల టార్గెట్ కూడా కంపెనీ నిర్దేశించుకుంది. విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నంద్యాల నుంచి ప్రసాద్. అడగండి ప్రసాద్. సార్ పిటి లామినేషన్ 90 లో ఉన్నాయి సార్, హోల్డింగ్ 1000 షేర్స్. ఓకే, అది రిజల్ట్ బాగున్నా కూడా కొద్దిగా నిన్న వీక్ అయింది కదా, అదేమన్నా ఎక్కి రేపు ఎన్సీసీ లేక ఏమన్నా తీసుకొచ్చాం సార్. పిటి టు ఎన్సీసీ రెండు కూడా హైబీటా స్టాక్స్ అండి. ప్రాబ్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. ఫర్ ఇన్స్టెన్స్ పెట్టి చూస్తే కనుక 74 నుంచి ఆల్మోస్ట్ 96 మధ్యలో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఎన్సీసీ కూడా యాక్చువల్లీ 77 నుంచి 120 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో యూఆర్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ స్టాక్స్ కాబట్టి నా ఉద్దేశంలో పిత్తిలోనే ఉంటే ఐ థింక్ యూ కెన్ మేక్ బెటర్ మనీ అండి. ఎన్సీసీ యూ కెన్ యూజ్ ఫర్ ట్రేడింగ్ మోర్ దాన్ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్. పిత్తిలో వాల్యూమ్స్ కూడా ఎక్కువ ఉండవు, ఎఫ్ఎండో లేదు. సో ఇన్ కేస్ మీరు ఎంసీసీ కొనాలి అంటే ప్రాబ్లీ సెపరేట్లీ యూ హ్యావ్ టు బై. అండ్ ప్రతి 1-2 year వ్యూ ఉంటే కనుక మీకు అట్లీస్ట్ ఈక్వల్ రిటర్న్స్ రెండు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకున్నాం. చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి. ఏఎస్ రెడ్డి అడుగుతున్నారు, బామర్ లారీ 220 రూపీస్ లో తీసుకున్నారట నిన్నే, 6 months పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటారు, హోల్డ్ చేసుకోవచ్చా? బామర్ లారీ అంటే 220 ఒక సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ఎప్పుడైతే ఈ స్టాక్ 215 కట్ అయిందో ఐ థింక్ ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. ఐ థింక్ స్వింగ్ లో ఆల్మోస్ట్ అరౌండ్ 206 దాకా రావటం చూసాం. సో 6 months వ్యూ ఉంటే డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయమని చెప్తాను. ఆల్రెడీ కొన్నారు కాబట్టి నేను 219 క్లోజింగ్ ప్రైస్ ఉంది. మేబీ 206 మొన్నటి స్వింగ్ లో అంటే దాని కింద అట్లీస్ట్ 2% ప్రాబ్లీ 195 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. అదేవిధంగా 6 months టైం తీసుకోకుండా ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతుందో 238 వచ్చింది అంటే కనుక డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోమని చెప్తాను. బెంగళూరు నుంచి అర్జున్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. నేను కేఎం షుగర్స్ లో 40 రూపీస్ మీద ఇన్వెస్ట్ చేశాను సార్. ఇప్పుడు కరెంట్లీ 8-9 రూపీస్ మీద ఉండేది. హోల్డ్ చేస్తామని బుక్ చేశాను కానీ అదేం జరగట్లేదు. అంటే హోల్డ్ చేస్తే దాన్ని సెల్ చేయమంటారు సార్. అలాగే అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లో నేను ఐపీఓ లో కొన్నాను సార్. ఓకే, కేఎం షుగర్ మిల్స్ అట 8 రూపాయల్లో ఉంది. ఆల్రెడీ షుగర్ స్పేస్ అనేది మోర్ లైక్ రెగ్యులేటరీ స్టాక్ అండి. మీరు ఉంచుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే డెఫినెట్లీ కాదని చెప్పుకోవచ్చు. ఇట్స్ లైక్ యూనో మేబీ ట్రేడింగ్ కి అప్పుడప్పుడు ఏదైనా న్యూస్ బేస్డ్ ర్యాలీస్ ఉన్నప్పుడు అలా వాడుకోవచ్చు. ఐ వుడ్ సే నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. చాలా చిన్న కంపెనీ. ఒకవేళ షుగర్ స్పేస్ లో ఉన్నారనుకున్నా కూడా కొద్దిగా ఫ్రంట్ లైన్ లో ఉంటే బాగుంటుందండి. బికాస్ ఎందుకంటే ఏదైనా న్యూస్ బేస్డ్ ఏదైనా పాజిటివిటీస్ వచ్చినా కూడా వాటిలో ఎక్కువ కనబడుతుంది. సో యూ కుడ్ హావ్ చూసన్ ఈఐడి పారీ అలాంటివి చూసుకుంటే కొద్దిగా సేఫ్ గా ఉండేవాళ్ళు. సో ఎలాగో హాఫ్ అయిపోయిందండి. ఐ వుడ్ సే కొద్దిగా వదిలేమని చెప్తాను. ర్యాలీస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. మీరు రిజల్ట్స్ పరంగా కూడా చూసుకోండి. దర్ ఇస్ నథింగ్ ఇన్ ద కంపెనీ అండి. ఆల్మోస్ట్ లాస్ట్ క్వార్టర్ అయితే ఎబిటా లెవెల్లో లాస్ బుక్ చేశారు, అదర్ ఇన్కమ్ తో సర్వైవ్ అయ్యారు. ఈ క్వార్టర్ లో రిలేటివ్లీ బెటర్ అండి, కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ అనే చెప్పుకోవచ్చు. సో నా సజెషన్ వచ్చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. షుగర్ స్పేస్ ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. అండ్ కమింగ్ టు అపెక్స్ ఫ్రోజన్, ఇప్పుడైతే టైం కాదండి అపెక్స్ వర్జన్ కి, బికాజ్ ఆల్మోస్ట్ ఈ శ్రింప్ రిలేటెడ్ కానివ్వండి, ప్రాన్ రిలేటెడ్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ అవంతి ఫీడ్స్, ఇట్స్ నాట్ ఎ టైం ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే, నెక్స్ట్ 1 year వరకు అయితే పాజిటివ్ గా కనబడట్లేదండి. కమెంటరీ చాలా మేనేజ్మెంట్ కమెంటరీ ఇట్ సెల్ఫ్ యూనో కొద్దిగా సెటిల్ గా ఉంది. దాంతో పాటు ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే కూడా యూఎస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఇనఫ్ ఇన్వెంటరీ ఉందండి. సో దే డోంట్ నీడ్ ఎనీ మోర్ యూనో స్ట్రిప్స్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. సో కొద్దిగా నెగిటివ్ గా అయితే ఉంటుందండి నెక్స్ట్ 1 year వరకు. నా సజెషన్ వచ్చేసి మీరు ఒకవేళ ఈ సిగ్నిఫికెంట్ లాసెస్ లో లేకపోయి ఉంటే ఇట్స్ ఫైన్ అండి. అదర్వైజ్ ఒకవేళ ప్రాఫిట్స్ లో ఉంటే యూ కెన్ బుక్ ద ప్రాఫిట్స్ ఫర్ నౌ అండి, అండ్ మంచి లెవెల్స్ లో ఎంటర్ అవ్వచ్చు, రీఎంటర్ అవ్వచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి రాజా మరొకరు అడగండి. రాజా, హలో. ఎంసీఎక్స్ కొందామండి 1200 లో. ఓకే, ఇప్పుడు వచ్చేసి 860 అలా ఉందండి. Okay, MCX. Yeah, I think my price route it will take more time and now Deshanlo probably MCX and NSE merger kuda announcement I think it's going on. Some talks have outunai. I don't think you get your price and so probably it will take at least 1 or 2 years my price route ante. And key resistance inki 1091 degger undi. I think 857 current market price undi. In case ikkadi nunchi 150 200 points perugute ganaka now Deshanlo 1091 lo meer exit ayyi కొద్ది లాస్ ఉన్న బుక్ చేసి వేరే పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉంటే ఐ థింక్ యూ కెన్ మేక్ బెటర్ మనీ. ఇంట్రెస్టింగ్ మెయిల్ ఒకటి రాజశేఖర్ పంపిస్తున్నారు. 10 lakh rupees అందరూ ఉన్నాయట, బట్ దాన్ని హోమ్ లోన్ తీర్చకుండా మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసి 3 to 5 years తర్వాత మళ్ళీ దాన్ని తీర్దాం అనుకుంటున్నారు. దానికోసం కొన్ని స్టాక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నారు, లైక్ అవెన్యూ సూపర్ మార్క్స్, మారుతి సుజుకి, నెల్కాస్ట్, సెవెన్ లైఫ్, ఆర్తి ఇండస్ట్రీస్, ఆర్బీఎల్ బ్యాంక్, టీవీఎస్ మోటార్స్, ఐజీఎల్, HDFC Bank, Ashok Leyland, Britannia, Gabriel. Going by its name, decent stocks select చేసుకుంటున్నారు. But is it a wise decision? 10 lakh rupees మార్కెట్స్ ఇన్వెస్ట్ చేసి 3 to 5 years తర్వాత తీసుకెళ్దాం అనుకుంటారు. యా, టిపికల్లీ మార్కెట్లో మనం రిటర్న్ ఆన్ క్యాపిటల్ చూస్తే అండి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా ఫ్రంట్ లైన్ స్టాక్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసుకుంటే ఇట్స్ నాట్ బియాండ్ 14 or 15%. సో మీరు హోమ్ లోన్ ఆల్మోస్ట్ 8 to 9% ఇన్ కేస్ మీరు కడుతున్నారు అంటే కనుక యూ లుకింగ్ ఎట్ 5-6% మోర్. అండ్ మార్కెట్ లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్ అండి. ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ కూడా 30-40% మనం పడతాం చూస్తాం. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా యాక్చువల్లీ. మీరు హోమ్ లోన్ అట్లనే ఉంచి ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ప్రాబ్లీ మార్కెట్స్ లోకి, అది కూడా ఇండివిజువల్ స్టాక్స్. సో మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా గ్రేట్ స్టాక్స్, అన్ని మంచి స్టాక్స్ ఆయా సెక్టర్స్ లో. బట్ మార్కెట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ఇన్ కేస్ నెక్స్ట్ 1 year ఇట్ వుడ్ బి వెరీ వోలటైల్, ఎలక్షన్ ఇయర్ కాబట్టి. సో వోలటాలిటీ ఉన్నప్పుడు మీకు డెఫినెట్లీ డౌన్ సైడ్ కూడా ఉంటాయి. So if you can trade, probably I think it's a good decision and otherwise purely invest చేసి and sit for 3 years అంటే I don't think it's a wise decision. ఎందుకంటే మీరు చూసేది ఏంటంటే 9-10% ఆల్రెడీ మీరు హోమ్ లోన్ కడుతున్నారు. మేబీ మార్కెట్ క్యాన్ గివ్ యూ అబౌట్ నాట్ మోర్ దాన్ 15% ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్. సో 6% కోసం యూఆర్ టేకింగ్ గుడ్ రిస్క్ యాక్చువల్లీ. సో I don't think it's a wise decision. Fine, that's the greatest and wise advice. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. బిజినెస్ బ్రేక్ వర్షాలో వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక 2 నిమిషాలు మనకు ప్రీ ఓపెన్ నెంబర్స్ వస్తాయి. ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మోస్ట్లీ ఉండొచ్చు ఇవాళ, ఎందుకంటే SGX Nifty సూచన ప్రకారం. మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. బెంగళూరు నుంచి రాంబాబు లైన్ లో ఉన్నారు. రాంబాబు, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. ఓకే, జంబల్ ఫర్ట్ ఎంత కాలానికి తీసుకుందాం అనుకుంటున్నారు? పర్వాలేదండి, ట్రై చేయొచ్చు. 1 year అంటున్నారు, మనకి మాన్సూన్స్ కూడా పర్వాలేదండి. ఐ మీన్ అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోలేము, బట్ దెన్ కొద్దిగా బిలో లాంగ్ టర్మ్ యావరేజ్ అయినా కూడా పర్వాలేదండి. సో ప్రైస్ కూడా కొద్దిగా అట్రాక్టివ్ గానే కనబడుతుంది అండ్ సెక్టర్ లో బానే ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూ కెన్ గివ్ ఎ ట్రై అండి 1 year లో. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ కొద్దిగా మొత్తం డిప్లాయ్ చేయకుండా ఒక 60% ఆఫ్ ద క్యాపిటల్ మాత్రం డిప్లాయ్ చేయండి. కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా కూడా యావరేజ్ చేసుకోవచ్చు. రాజు అడగండి. రాజు సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఒక నా దగ్గర ఒక 1 lakh rupees ఉన్నాయి సార్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ కోసం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, రెండు స్టాక్స్ నేను పరిశీలిస్తున్నాను సార్. ఒకటి ఏపీటీ ఆప్టో సర్వీస్ అని చెప్పేసి అదొక 11 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది సార్. ఏదండి స్టాక్ రిపీట్ చేయండి. ఏపీటీ ఆప్టో సర్వీస్ ఓకే అదొకటి. ప్లస్ యాక్షన్ కన్స్ట్రక్షన్స్ అది రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నాను సార్. అది రోజు ఒక్కోసారి అప్పర్ సర్కిట్స్ ఒక్కోసారి లోయర్ సర్కిట్స్ పడుతూ ఉన్నాయి. సో ఈ రెండిట్లలో షార్ట్ టర్మ్ పర్పస్ లో తీసుకోవచ్చా? ఇవి కాకుండా ఇంకా ఏమైనా షార్ట్ టర్మ్ లో వేరే స్టాక్స్ లో ఎంటర్ కావచ్చా అనేది ఒక షార్ట్ టర్మ్ అంటే దృష్టి ఎంతకాలం అండి? ఒక 45 డేస్ 2 మంత్స్ చాలా టైట్ టైం ఫ్రేమ్ ఉంది. మీరు చూస్ చేసుకున్న రెండు స్టాక్స్ కూడా హైలీ స్పెక్యులేటివ్ స్టాక్స్ అండి. అండ్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ స్టాక్ బిలో 20-30 రూపీస్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం వాటిలో హై రిస్క్ అండ్ లో రివార్డ్ ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు చూస్ చేసుకున్న రెండు స్టాక్స్ వద్దనే చెప్తాను. And 45 days to 2 months it's not the time for market entry and time low. So definitely volatility అనేది మనకి ఎక్కువ ఉంటుంది. Unless you are a trader and you are willing to lose 20% of the capital, so market లో ఎంట్రీ అయితే తీసుకోవద్దని నా సజెషన్. So I think you should avoid markets in the short term. ప్రకాశం నుంచి విజయ్ భాస్కర్ కాల్ ఉన్నారు. అడగండి విజయ్. హలో చెప్పండి. సార్ నా దగ్గర గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ ఉన్నాయి సార్. ఓకే అది గోల్డ్ స్టోన్ ఎక్కడ తక్కువ ఉన్నాయి సార్? గోల్డ్ చేయమంటారా లేకపోతే వెబ్ చేసామంటారా సార్? ఏ ప్రైస్ లో తీసుకున్నారు మీరు? నేను గోల్డ్ స్టోన్ టెక్నాలజీ ఏమో ఒక 10 years బ్యాక్ 15 లో తీసుకున్నాను సార్. ఓకే ఇది గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఏమో 100 లో తీసుకున్నాను సార్ 1 year బ్యాక్. ఓకే అది సార్ గోల్డ్ చేయమంటారా లేకపోతే? గోల్డ్ స్టోన్ కొద్దిగా పెరిగి మధ్య 40 దాకా వచ్చినట్టుంది. ఐ థింక్ మీరు ఉన్న స్టాక్స్ రెండు కూడా హైలీ స్పెక్యులేటివ్ స్టాక్స్ అండి. దో పర్ఫార్మెన్స్ బాగున్నా లాస్ట్ 1.5 year గా ఫర్ ఇన్స్టెన్స్ గోల్డ్ స్టోన్ టెక్నాలజీ చూస్తే కనుక 10 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 30-35 రూపీస్ దాకా అవటం చేసాం. అదేవిధంగా గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా ప్రాబ్లీ 60-70 రూపీస్ నుంచి అరౌండ్ 250 దాకా. సో ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక మీ క్యాపిటల్ తీసేసుకోవాలండి. సో మీ దగ్గర క్వాంటిటీ ఎంత ఉందో తెలియదు బట్ వాట్ ఎవర్ యూ దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లో యూ క్యాన్ ఓన్ ద పొజిషన్. ఎందుకంటే ఇలాంటి స్పెక్యులేటివ్ స్టాక్స్ ఎక్కడి వరకు వెళ్తాయో నోబడీ క్యాన్ ప్రెడిక్ట్ అండ్ చాలా కొద్ది మందే వీటిల్లో ఎంట్రీ ఎగ్జిట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సో క్యాపిటల్ మీరు తీసేసుకుంటే దట్ విల్ బి గుడ్ ఫర్ యూ. అండ్ సెకండ్ థింగ్ గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ లో 14 రూపీస్ కింద స్టాప్ పెట్టుకోండి. అదేవిధంగా గోల్డ్ స్టోన్ ఇన్ఫాలో 182 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే మరొక మెయిల్ సూర్యనారాయణ అడుగుతున్నారు. సన్ఫార్మా 640 కాల్ ఆప్షన్ తీసుకున్నారట హోల్డ్ చేసుకోవచ్చా అని అడుగుతారు. ట్రేడింగ్ కొత్త అని ఆల్మోస్ట్ చెప్పారు. 565 రూపీస్ దగ్గర ప్రస్తుతం రేట్ ఉంటే 640 కాల్ ఆప్షన్ తీసుకున్నారు. మేబీ మీరు ప్రైస్ ఏమైనా చూసి అట్రాక్ట్ అవుతున్నారు ఎల్స్ మీ మైండ్ లో మరి ఏముందో తెలియదు కానీ 640 కాల్ ఆప్షన్ ప్రాబ్లీ యూర్ టేకింగ్ లిటిల్ రిస్క్ అండి. ఎందుకంటే నిన్నటి క్యాష్ ప్రైస్ చూస్తే కనుక 620 దగ్గర క్లోజ్ అవుట్ అని చేసాం అండ్ లాస్ట్ 4 days లో 550 to 620 సో 70 రూపీస్ పెరిగిన స్టాక్ ఇది 2 days లో. సో ఇక్కడ నుంచి డెఫినెట్లీ రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉండదు లాంగ్ పొజిషన్స్ కి. సో మీరు 640 కాల్ తీసుకున్నారు ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ 630-635 కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అనేది చెప్తాను. అండ్ మీ దగ్గర ఉన్న పొజిషన్ కి 610 కింద క్లోజింగ్ ఒకవేళ అయితే కనుక క్యాష్ లో మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే మనకి ఎక్స్పైరీ కిట్స్ దేర్ ఐ థింక్ 7 sessions ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ సెల్ ఇమీడియట్లీ. మీకు మంచి డబ్బులు కూడా వచ్చి ఉంటాయి మీరు ఎగ్జాక్ట్ గా మీరు ప్రీమియం కనుక మెన్షన్ చేసి ఉంటే ఏప్రిల్ తీసుకున్నారని ఇంకా క్లియర్ గా చెప్పేవాళ్ళు మేము. పాండురంగారెడ్డి మెయిల్ చేస్తున్నారు. క్యాడిలా హెల్త్, జేకే పేపర్స్, హెచ్డిఐఎల్ ఈ 3 stocks తీసుకుందాం అనుకుంటున్నారంటే పిక్ చేసుకోవచ్చా? క్యాడిలా, జేకే పేపర్స్, హెచ్డిఐఎల్. హెచ్డిఐఎల్ ఈజ్ అ ప్యూర్లీ అవార్డబుల్ స్టాక్ అండి. ప్రాబ్లీ ఆ స్టాక్ ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ బౌన్సెస్ తప్ప వాటిలో ఐ డోంట్ సీ ఎనీ బిగ్ మూవ్స్. సో నా ఉద్దేశంలో ఆ స్టాక్ 80 రూపీస్ నుంచి క్లోజ్ టు 20 రూపీస్ దా కరెక్ట్ అవడం చేసాం అండ్ ఇట్స్ ఓన్లీ రీట్రేస్మెంట్. ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ ప్రాబ్లీ చేస్తండి అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కి ఆ స్టాక్ వద్దనే చెప్తాను. అండ్ క్యాడిలా ఐ థింక్ టోటలీ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఫార్మా స్పేస్ లో. మనకి సన్ ఫార్మా, లూపిన్ ఇవన్నీ కూడా అప్ సైడ్ ఉంటే కనుక ఐ థింక్ క్యాడిలా ఇస్ నాట్ డూయింగ్ గ్రేట్. సో ఫార్మాలోనే ఉండాలి అంటే కనుక పర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఉంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ డిప్స్ వచ్చినప్పుడు లూపిన్ గానీ సన్ ఫార్మా గానీ చూస్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా పేపర్ ఈస్ డూయింగ్ గ్రేట్ యాక్చువల్లీ. మోస్ట్ ఆఫ్ ద పేపర్ స్టాక్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 6 to 7 months లోనే ఐ థింక్ 60%, 70% పెరగటం ఇష్టం. సో పేపర్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అప్మోస్ట్. సో మీరు పేపర్ స్టాక్ చూస్ చేసుకుంటే అట్లీస్ట్ 10%, 15% కరెక్షన్ లో ఎంట్రీ పాయింట్ గా చూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీదేవి ఏం చేస్తున్నారు. తిరుమలై కెమికల్స్ బిఫోర్ స్ప్లిట్ 60-95 లో పిక్ చేసుకున్నారట. 1 year పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటారు, చేసుకోవచ్చా? అండ్ బజాజ్ ఫినాన్స్ 2700 లో తీసుకున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? తిరుమలై కెమికల్స్ యా గుడ్ స్టాక్ లో ఉన్నారండి, మంచి స్టాక్ లో ఉన్నారు, మంచి లెవెల్స్ లో కూడా ఉన్నారు. డెట్ ఫ్రీ కంపెనీ అండి, యూనో కెమికల్స్ కూడా, కెమికల్ సెక్టర్ కూడా యూనో వాట్స్ హ్యాపెనింగ్ విత్ దిస్. మనకి రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయండి, కొద్దిగా టాప్ లైన్ లో డిసప్పాయింట్ చేసినా కూడా బాగానే ఉందండి. సో నా సజెషన్ వచ్చేసి కంటిన్యూ చేసుకోవచ్చండి. అండ్ అదేవిధంగా బజాజ్ ఫినాన్స్ వచ్చేసి ఎవరైనా గుడ్ స్టాక్ మంచి ప్రాఫిట్స్ లో కూడా ఉన్నట్టున్నారు. బట్ నా సజెషన్ వచ్చేసి అయితే మీకు ఇమీడియట్ గా మనీ అవసరం లేదంటే యూ షుడ్ కంటిన్యూ ద పొజిషన్ అండి. ఇక్కడ నుంచి కూడా మంచి అప్సైడ్ కనబడుతుంది బజాజ్ ఫినాన్స్ కి. అండ్ యూనో బికాస్ మార్కెట్స్ డెవలప్ అవుతున్నాయి, వాళ్ళ సెగ్మెంటేషన్ అలాంటిదండి, వాళ్ళు సర్వ్ చేసిన మార్కెట్ అలాంటిది. నా సజెషన్ వచ్చేసి కంటిన్యూ అండి, ఒకవేళ మీకు మనీ అవసరం లేకపోతే. అదర్వైజ్ యూ కెన్ బుక్ డీసెంట్ ప్రాఫిట్స్ అండి, ఒక 30% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ హోల్డింగ్, మొత్తం హోల్డ్ చేయడానికి కంఫర్టబుల్ గా లేకపోతే ఒక 30% బుక్ చేసుకోవచ్చు. రీఓపెన్ సెషన్ స్టార్ట్ అయింది జస్ట్ ఒక 3 to 4 minutes బ్యాక్. బట్ ఒక డిఫరెంట్ నెంబర్స్ మనం చూస్తున్నాం, ఆల్మోస్ట్ 50 to 60 points ప్లస్ లో నిఫ్టీ అండ్ 200 points దాకా ప్లస్ లో మనకి సెన్సెక్స్ కనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎగ్జాక్ట్ లెవెల్స్ కి. యోగేంద్ర అడుగుతున్నారు, యోగేంద్ర నాథ్ కదిర నుంచి, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ 485 లో 200 స్టాక్స్ అండ్ కేర్ రేటింగ్స్ 1200 లో 50 స్టాక్స్ తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్? ఎవరెస్ట్ 485, కేర్ 1200. మీరు ఎవరెస్ట్ లో కూడా మంచి ప్రాఫిట్ లో ఉన్నారండి. ఐ వుడ్ సే కొద్దిగా ఇలాంటి సెక్టర్ లో మాత్రం కొద్దిగా ప్రెజర్ ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. యాజ్ ఏ హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కనబడుతున్నా కూడా ఈ సిమెంట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయి, యాస్బెస్టస్ షీట్స్, వీళ్ళు ఎస్పెషల్లీ యాస్బెస్టస్ షీట్స్ లో రేకులు అంటాం కదా, అలాంటి వాటిని సప్లై చేస్తూ ఉంటారు. కొద్దిగా రెగ్యులేటరీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. యూఆర్ ఇన్ డీసెంట్ ప్రాఫిట్స్ అండి. ఇంకొద్దిగా ప్రాఫిట్ వచ్చిన తర్వాత, ఇంకొద్దిగా అప్సైడ్ వచ్చిన తర్వాత ఐ థింక్ యూ షుడ్ బుక్ ద ప్రాఫిట్స్ ఇన్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అండి. అండ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ ఇలాంటి స్టాక్స్ లో కూడా ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉండాలండి. అరౌండ్ 600 లెవెల్స్ వరకు, 600 లెవెల్స్ లో యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అండి. అండ్ కేర్ అడిగారు, ఐ థింక్ కేర్ ప్రాబ్లీ ఇట్స్ ఏ ట్రేడబుల్ స్టాక్ అండి, మోర్ దాన్ ఇన్వెస్ట్మెంట్. ఈ స్టాక్ దీని మూవ్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 1600 నుంచి 1200 వరకు ఉంది. సో మీకు కొన్న ప్రైజ్ ఈజ్ ఓకే అండి, అరౌండ్ 1200 కొన్నా అన్నారు. బట్ అగైన్ మీకు 1600 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అని చెప్తాను. లాస్ట్ 1.5 years గా చూస్తే కనుక 1720 నుంచి 1150 దాకా ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఇట్స్ ఏ ప్యూర్ ట్రేడబుల్ స్టాక్. ఫైన్, ఇక మనకి 7-9 minutes దాకా సమయం మిగిలింది మార్కెట్స్ ఓపెనింగ్ నెంబర్స్ కోసం. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకొని మార్కెట్ ఓపెనింగ్ సంబంధించిన విశ్లేషణ డిస్కస్ చేద్దాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. జస్ట్ ఒక మనకు 1 minute సమయం మిగిలి ఉంది ఫర్ ఓపెనింగ్ నంబర్స్ కోసం. ఈ లోపు ఒక 1 or 2 మెయిల్స్ తీసుకుందాం. దొండపాటి అశోక్ మెయిల్ చేస్తున్నారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ప్రైస్ లో బెట్ చేద్దాం అనుకుంటున్నారట, ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? సౌత్ ఇండియన్ బ్యాంక్ అస్సలు స్ట్రాంగ్ గా లేదండి బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే. కాకపోతే ఏంటంటే మీరు ప్రైజింగ్ పరంగా అట్రాక్ట్ అయినట్టున్నారు. ఆల్మోస్ట్ 30 levels నుంచి 32 నుంచి 18 లెవెల్ లో ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. బట్ ఐ వుడ్ సే ఫెడరల్ బ్యాంక్ ఇస్ ఎ బెటర్ బెట్ దెన్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. రిలేటివ్లీ సేమ్, రెండు బ్యాంక్స్ కూడా కేరళ ఫోకస్ బ్యాంక్స్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ పైన చాలా డిపెండ్ అయి ఉంటాయి రెండు కూడా. మీరు ఒకవేళ 1 year డౌన్ ద లైన్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఫెడరల్ బ్యాంక్ చూస్ చేసుకోండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ దగ్గర గ్రోత్ కూడా పెద్దగా కనబడట్లేదండి. సో ఐ వుడ్ గో విత్ ఫెడరల్ బ్యాంక్ దెన్ సౌత్ ఇండియన్ బ్యాంక్. జుహిత్ రెడ్డి మెయిల్ చేస్తారు, సాగర్ సాఫ్ట్ 164 రూపాయల్లో తీసుకున్నారట, ప్రస్తుతం యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఎగ్జిట్? సాగర్ సాఫ్ట్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు అండి, యావరేజ్ అయితే వద్దు నా ఉద్దేశంలో. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ బాగా పెరిగింది. ఇది కింద నేను చూస్తే కనుక సాగర్ సాఫ్ట్ ఓన్లీ బిఎస్సి లిస్టెడ్ స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో యావరేజ్ అయితే వద్దండి. స్టాక్ ఆల్రెడీ ఐ థింక్ పీక్ నుంచి 197 నుంచి అబౌట్ 100 దాకా కరెక్ట్ అవటం చూసాము. సో ఇలాంటి స్టాక్స్ లో యావరేజ్ ఇస్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. ప్రాబ్లీ పుల్ బ్యాక్ అరౌండ్ 150, 160 క్లోజ్ టు మీ ప్రైస్, ఆర్ మేబీ కొద్దిగా లాస్ ఉన్నా కూడా బెటర్ టు షిఫ్ట్ ఇన్ టు క్వాలిటీ అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అండ్ HDX Nifty ట్రెండ్ ప్రకారం చాలా ఫ్లాట్ ఓపెనింగ్ ఉంటుంది అనుకున్నాం, బట్ చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ ప్రస్తుతం మార్కెట్స్ లో చూస్తున్నాము. 200 points దాకా ప్లస్ తో సెన్సెక్స్ కనిపిస్తుంది, 50 points దాకా ప్లస్ తో నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ నెంబర్స్ ఇవి. 700 దాకా అడ్వాన్సెస్ ఉంటే ఆల్మోస్ట్ 150, 160 దాకా మనకి డిక్లైన్స్ ఉన్నాయి. అంటే 1:4, 1:5 దాకా నెంబర్స్ ఉన్నాయి. అంటే ఒక్క స్టాక్ నెగిటివ్ గా అంటే 5 స్టాక్స్ దాకా గెయిన్స్ లో ట్రేడ్ అవ్వడం ఇనిషియల్ ట్రేడింగ్ ట్రెండ్ ప్రకారం మనకు అర్థమవుతుంది. 14 and 50 points దాకా మనకి నిఫ్టీలో కూడా ప్లస్ ఉంది. 11,430, 11,440 లెవెల్స్ దగ్గర ఉంది. మరొకసారి 11,450 వాళ్ళు టెస్ట్ చేసి దాని పైన క్లోజ్ అవుతుందా, ఆర్ఎల్స్ మళ్ళీ కిందికి వస్తుందా అన్నది వేచి చూడాలి. బట్ ఈ ఓపెనింగ్ నంబర్స్ బట్టి చూస్తే రాజేంద్ర గారు, ఈ ఓపెనింగ్ సస్టైన్ అయ్యే అవకాశాలు ఏ మేరకు మనకు కనిపిస్తున్నాయి? యా, ఐ థింక్ ఎవ్రీ డే మనం గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అవుట్ అని చూస్తున్నాం అండి. అంటే గ్యాప్ ఫిల్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో మేబీ ప్రాబ్లీ గ్లోబ్ ఒకవేళ పాజిటివ్ గా ఉంటే కనుక సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉందండి. బట్ ఇంట్రాడే డిప్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్ ఇమీడియట్ గా. బట్ అగైన్ నా ఉద్దేశంలో నిన్నటి అండ్ 2 డేస్ హై 11,452 దాని ఎబో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే 2 డే లో ఏదైతే ఉందో 11,370 ప్రాబ్లీ అక్కడ వరకు వీ షుడ్ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ నంబర్స్ లో మనకి రైన్ మళ్ళీ ఒక 5% దాకా అప్పర్ సీలింగ్ ఇవాళ పడింది. 229.45 దగ్గర స్టాక్ ఉంది. క్వాలిటీ 5% దాకా మళ్ళీ పెరగడం చూస్తున్నాం. జేబీఎఫ్ ఇండస్ట్రీస్, హెచ్డిఐఎల్ కూడా బాగా పెరుగుతుంది. 20-25 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గా రీబౌండ్ అయితే హెచ్డిఐఎల్ అయింది. బ్లిస్, జీవీఎస్ ఫార్మా, చంబల్ ఫర్ట్, సట్లెజ్ జల్ విద్యుత్, ఎస్జేబిఎన్, క్యాన్సైనర్ ల్యాక్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 3-4% దాకా గెయిన్స్ ఉంటే, మిడ్ క్యాప్ స్పేస్ లో మనకి రైట్స్ ఒక 4% దాకా పెరిగింది. చంబల్ ఫర్ట్ 4%, జాన్సన్స్ కంట్రోల్స్, హిటాచి ఒక 3.5% దాకా గెయిన్ అవడం చూస్తున్నాం. ఫినిక్స్ మిల్స్ లో కూడా ఒక 2.5-3% దాకా గెయిన్స్ ఉంది. ఇక స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనేమో వింప్లాస్ట్ 4% దాకా పెరిగింది. ఆస్ట్రాజెనకా ఫార్మా, 1% బెవరేజెస్ లో కూడా 3%, అశోక బిల్డ్ కాన్, తిరుమలై కెమికల్స్ లో కూడా ఒక 3-4% దాకా జంప్ ఉంది. అండ్ పోకర్నా మళ్ళీ చాలా కాలం తర్వాత లైమ్ లైట్ లోకి వచ్చింది. 7% దాకా గెయిన్స్ స్టాక్ లో ఉన్నాయి. 160 దాకా స్టాక్ అవుట్ అవుతుంది. పటేల్ ఇంజనీరింగ్ ఒకటి, అయాన్ ఎక్స్చేంజ్, ఆరో గ్రీన్ టెక్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 5% దాకా గెయిన్స్ యాజ్ ఆఫ్ నో నంబర్స్ ప్రకారం చూస్తే ఉన్నాయి. అండ్ వీక్ అవుతున్న స్టాక్స్ లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏ ఐసిఐసిఐ లాంబార్డ్, న్యూ ఇండియా అష్యూరెన్స్ లాంటి స్టాక్స్ జస్ట్ ఒక 1% మాత్రమే లాస్ లో ఉంటే, ఎరిస్ లైఫ్ సైన్సెస్, నారాయణ హృదయాలయ కూడా జస్ట్ 1% డౌన్ లో ఉన్నాయి. రాణే హోల్డింగ్స్ 5%, రిలయన్స్ డిఫెన్స్ 4%, సీఆర్ఎం, సిల్క్ మిల్స్, ఎల్జీ బాలకృష్ణ కూడా ఒక 2-3% దాకా వీక్నెస్ యాజ్ ఆఫ్ నో నంబర్స్ ప్రకారం మనకు చూస్తే ఉంది. బట్ మోస్ట్లీ బుల్స్కి ఎక్కువ యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ లో పట్టున్నట్టుంది. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకున్నా కూడా అడ్వాన్సెస్ బాగా పెరుగుతాయి. ఇంతకుముందు 700-800 ఉన్న అడ్వాన్సెస్ ఇప్పుడు 1000+ దాకా అయ్యాయి. డిక్లైన్స్ అయితే కొద్దిగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు 1:5 ఉన్నది, ఇప్పుడు 1:3కి మారింది. 11,442 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం మనకి నిఫ్టీ కోట్ కావడం చూస్తున్నాము. ఒక 1 or 2 మెయిల్స్ చూసి ఈ లోపు మనకి ఇంకా కొద్దిగా నంబర్స్ వస్తాయి కాబట్టి తర్వాత మనం దాని గురించి డిస్కస్. మీనాక్షి అడుగుతున్నారు, సైంట్ అండ్ టాటా కెమికల్స్ ప్రెసెంట్ రేట్ లో పిక్ చేసుకోవచ్చు ఒక 2 years ఆ టైం హొరైజన్ కి? సైంట్ అండ్ టాటా కెమికల్స్. సైంట్ వచ్చేసి మిడ్ క్యాప్ ఐటీ రంగంలో కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. సో నా సజెషన్ వచ్చేసి డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా మార్జిన్స్ రిలేటివ్లీ, ఎందుకంటే ఈ సెక్టర్ లో కొద్దిగా మార్జిన్స్ ఎక్కువగా ఉండాలండి, కొద్దిగా తక్కువగా ఉన్నాయి. సో ఒక్కసారి ఆ మార్జిన్స్ ఇంప్రూవ్ అయినప్పుడు ఐ థింక్ సైంట్ విల్ బి అన్ బెటర్ పాత్ అండి. డెట్ ఫ్రీ కంపెనీ బాగానే ఉంటుంది, గ్రోత్ కూడా బాగానే ఇస్తున్నారు. కాకపోతే మార్జిన్ ఫ్రంట్ లో కొద్దిగా ప్రెజర్ ఉంది. సో వన్స్ దట్ ఈస్ స్టార్టెడ్ అవుట్ ఐ థింక్ సైంట్ విల్ సీ న్యూ హైట్స్ అండి. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, కొద్దిగా డౌన్ సైడ్ కి రెడీగా ఉండండి. బట్ 730 లెవెల్స్, 800 లెవెల్స్ నుంచి 730 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. సో ఇక్కడ ఒక 60% ఆఫ్ ద క్యాపిటల్ డిప్లాయ్ చేయండి. ఒకవేళ చిన్న కరెక్షన్ ఏదైనా వస్తే మిగతా డిప్లాయ్ చేయమని చెప్తానండి. సైంట్. టాటా కెమికల్స్ ఇట్స్ ట్రేడబుల్ స్టాక్ అండి. మోర్ దాన్ 2 year వ్యూ అంటున్నారు కాబట్టి ఓన్లీ ట్రేడింగ్ కాకుండా ఐ థింక్ యూ షుడ్ ట్రై, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా యూ షుడ్ ట్రై టు ట్రేడ్. దీని రేంజ్ అనేది మనకి ఆల్మోస్ట్ 782 నుంచి క్లోజ్ టు అరౌండ్ 640 దాకా ఉంది. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ యూ షుడ్ ట్రై టు బై. నా ఉద్దేశంలో ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ కెన్ చూస్ ఇక్కడేనండి. 694 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 694 అండ్ 648 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. అదేవిధంగా 2 year టైం పీరియడ్ కాకుండా మేబీ అరౌండ్ 800 దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒకసారి చూద్దాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.7% దాకా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 0.75% దాకా ఇవాళ గెయిన్ అవడం చూస్తున్నాం. అక్రాస్ ది బోర్డ్ అన్ని రంగాల షేర్లలోనూ ఇవాళ గెయిన్స్ ఉన్నాయి. మనకు రియాలిటీ ఒకటి, పిఎస్యూ బ్యాంక్ స్పేస్, మెటల్ స్పేస్ గెయిన్స్ ఉన్నాయి. అదే మెటల్ ఇంట్రెస్టింగ్ గా ఒకటి కనిపిస్తుంది, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒకటి. మేబీ మెటల్స్ లో ఇంకా ఎంతవరకు మనకు జంప్ వచ్చే అవకాశం ఉంది? ఎనీ స్టాక్స్ దట్ యువర్ ఐడెంటిఫైయింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మెటల్స్ లో? ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఇస్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అండి. సో హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ ఇది. మేబీ 1 or 2 బ్యాడ్ డేస్ ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్లీ బౌన్స్ స్టార్ట్ అని చూస్తున్నాను వెనక్కి. ఓకే, లాస్ట్ టైం ఇట్ హాస్ మూవ్ ఫ్రమ్ 339 టు క్లోజ్ టు 293, అంటే 10% కరెక్షన్స్ ఉంటాయి ఇలాంటి స్టాక్స్ లో కూడా. సో ఆల్రెడీ స్టాక్ 351 నుంచి 330 దాకా కరెక్ట్ అయింది. మేబీ ఇంకో 10% కరెక్ట్ అవ్వచ్చండి ఇన్ కేస్ గ్లోబ్ లో మెటల్స్ సెల్ ఆఫ్ వస్తే కనుక. సో దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ టు చూస్ అండి నా ఉద్దేశంలో. and Tata Steel even 30-40% correct avute this is making higher highs. So ee stock lo metals choose chesukunnavaru undach ani cheptanu and koddiya risk tiskunevallu probably Jindal Steel is a good tradable stock. So every time ee stock around 220 nunchi around 170 daaka raavatam chustunnam. Maybe 194 current market price undi, 194 nunchi 184 madhyalo 2 price points choose cheskuni 172 kinda stop loss pettukunte ganaka probably again 220 దగ్గర మనం నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే ఐ థింక్ అమ్మే ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, ఇంకొక మీ నాట్కో ఫార్మా గురించి మూర్తి అడుగుతున్నారు. నాట్కో ఫార్మా ప్రజెంట్ రేట్ లో పిక్ చేసుకుని ఒక 2 to 3 years టైం హోరిజన్ కోసం హోల్డ్ చేసుకుంటే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ రావచ్చా? నాట్కో ఫార్మా నాట్కో మంచి లెవెల్స్ లో ఉందండి, నిజం చెప్పాలంటే 750 లెవెల్స్ లో ఉంది. సో ఐ వుడ్ సే ఇక్కడ నుంచి కూడా మంచి అప్ సైడ్ కనబడుతుందండి. మీరు టైం హోరిజన్ కూడా మంచి డీసెంట్ గా ఫిక్స్ చేసుకున్నారు. You have picked a good stock andi at good level. So I would say definitely yes andi. Okavela ma koddiya correction aina kuda don't panic andi. Ilanti ee stock lo koddiya volatility ee madhya perigindandi, that too because of regulatory pressure. Debt free company growth kuda baane chupistu vastunarandi consistent ga. I would say definitely yes. Kabate okavela down side na kuda don't panic andi. NatCo is a yes for next 2 to 3 years. And Satyaraju Vizag nunchi adugutunnaru, Sanfarma, Bata ఈ టూ స్టాక్స్ ఉన్నాయట, మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారో మెన్షన్ చేయలేదు. 252 వీక్ హై టచ్ అవుతున్నాయి. ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఈ టూ స్టాక్స్ లో, సన్ఫార్మా అండ్ బాటా. సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉంటే డెఫినెట్లీ ఎస్ అండి, ఎందుకంటే బాటా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 750-800 నుంచి 1000-20% పెరిగిన స్టాక్. ఈవెన్ సన్ఫార్మా కూడా ఆల్మోస్ట్ 20% పెరిగింది లోస్ నుంచి. సో ఇఫ్ యూఆర్ ఏ ట్రేడర్ డెఫినెట్లీ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్. అదర్వైజ్ మీరు ఇన్వెస్ట్ అయ్యి 1 year వ్యూ ఉంది అంటే కనుక ఇక్కడ నుంచి కూడా 15 to 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్. సో ట్రేడింగ్ చేయాలి అంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ బుక్ ప్రాఫిట్స్ అండ్ అదే స్టాక్ లో maybe you can rebuy at 4 to 5 or 6% corrections. Okay, finally kodiga stocks like Mangalam Drugs almost 10% daka fall manu chustunamu. TV Vision chinna stock, so kodiga mid and small caps lo kodiga jagathaga undalsina paristhiti. And rather any take on Bank Nifty, still buy and dips opportunity undi or any sell on rise strategy work out avachcha? No, definitely and any stock which is above 20-day moving average or indices I think buy on dips kane మనం చూస్ చేసుకుంటాం. సో నా ఉద్దేశంలో ఒక 300 పాయింట్స్ కింద మన 20-day moving average ఉంది which is 27,667. సో ఆపర్చునిటీ వచ్చి 200 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ వస్తే డెఫినెట్లీ ఇట్స్ ఏ బై ఆన్ డిప్. బట్ స్టాప్ లాస్ కూడా వీ షుడెంట్ ఫర్గెట్. సో క్లోజ్ బిలో 27,540 కింద స్టాప్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఫైన్, మనకు సమయం మించిపోతుంది. ఇక్కడ కార్యక్రమం వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్ కలుద్దాం. స్టే విత్ us.